లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంనా అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యుదయకాల సమయంనా దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రియ దేవుని బిడ్డ, 2వ పదం ఏమంటున్నాడంటే వెదకుడి మీకు దొరుకును. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం దేని కొరకు వెతుకుతున్నాము? మరి ఒక్కసారి ఆలోచన చేద్దాం. కొంతమంది ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు, మరి కొంతమంది అయ్యో వ్యాపారంలో ఆర్డర్స్ కోసం వెతుకుతూ ఉంటారు, మరి కొంతమంది ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో సాధించాలని ఏదో ఒక విషయం కొరకు మనం వెతుకుతానే ఉంటాం. ప్రియదేవుని బిడ్డ, యుదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే మీరు వెతికినప్పుడు దొరుకుతుంది అంటున్నాడు. ఏది వెతికితే దొరుకుతుంది? ప్రియదేవుని బిడ్డ, నీవు యుదయకాల సమయంన యేసయ్యను వెతకాలి. ఆయన నువ్వు వెతకగలిగితే నీకేది అవసరమో అవన్నీ కూడా నువ్వు సంపాదించుకుంటావు. ప్రియదేవుని బిడ్డ, లోకరీతిగా నువ్వు ఏది వెతికినా, లోకరీతిగా నువ్వు ఏది వెతకాలని ప్రయాసపడినా, ఏసుక్రీస్తు లేనిదే నీ జీవితంలో నువ్వేది కూడా సాధించలేవు. ప్రియదేవుని బిడ్డ, యుదయకాల సమయంన మనం ఎవరిని వెతకాలి అనంటే యేసయ్యను వెతకాలి. మనం వెతికితే ఆయన దొరికే దేవుడు. ప్రియదేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి పొట్టి జక్కయ్య. ఇతడు నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారు అతడు ఉంటున్నటువంటి ప్రాంతానికి వస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని, అతడు పొట్టివాడైనందున నేను ఆ గుంపులో యేసయ్యను చూడలేనేమో అని చెప్పి ముందుగానే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే అతనిలో ఒక ఆశ, నేను యేసయ్యను చూడాలి అని ఆశ కలిగి ఈ పొట్టి జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిజంగా ఈ పొట్టి జక్కయ్యకి యేసయ్య ఎవరో తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతానికి రాగానే ఆ చెట్టు వైపు చూసి, జక్కయ్య క్రిందికి రా, నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి. నిజంగా జక్కయ్యను గుర్తెరిగిన దేవుడు. నిజంగా జక్కయ్య ఆశ్చర్యపోయాడు, నిజంగా నా పేరు ఈ వ్యక్తికి ఎలాగూ తెలుసు, అసలు ఈ వ్యక్తి మొదటిసారిగా కదా ఈ ప్రాంతానికి వస్తున్నాడు, మరి యేసయ్యకి ఏ విధంగా నా పేరు తెలుసు అని ఆశ్చర్యపోయాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంట చేర్చుకున్నాడు, తన తప్పుదములు ఒప్పుకున్నాడు, రక్షణ పొందాడు. అంతేకాదు అతడు అన్యాయంగా తీసుకున్నటువంటి డబ్బుని మరలా పేదవారికి 4 గంటలుగా చెల్లించడానికి సిద్ధమయ్యాడు. ప్రియదేవుని బిడ్డ, నిజంగా ఇది ఎంత గొప్ప కార్యం కదండి. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం కూడా మన ఇంట, అంటే మన హృదయంలో చేర్చుకోవాలి. ఈ ఉదయకాల సమయంన జక్కయ్య వాంఛను చూసిన దేవుడు, జక్కయ్య ఆశను గమనించిన దేవుడు. నిజంగా జక్కయ్య మనసులో ఒక ఆశ ఉంది, నేను యేసయ్యను చూడాలి. నిజంగా ఆ ఆశను గుర్తెరిగిన దేవుడు ఆ ప్రాంతానికి వచ్చి జక్కయ్య హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను చూడాలి, నీ ఇంటికి రావాలి, నీ హృదయంలో ఆయన నివాసం చేయాలి, నీ బ్రతుకు మార్చాలి అనంటే నీకు కూడా ఆ తపన ఉండాలి. దేని కొరకో నువ్వు వెతుకుతూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావేమో, ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన యేసయ్యను వెతుకు, నీ బాధలకు ఒక నివారణ కలుగుతుంది. యేసయ్యను వెతుకు, నీ యొక్క ప్రతి పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, యేసయ్యను వెతకగలిగితే నీ జీవితంలో అన్నీ కూడా సాధ్యపడతాయి. ఆయన నీ హృదయంలో నివాసం చేయాలని, నీ జీవితంలోనికి అడుగు పెట్టాలని, నీ బ్రతుకును మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఇదిగో యుదయకాల సమయంన ఎవరిని వెతుకుతున్నావు? నిజంగా యేసయ్య సన్నిధి మీద వాంచుందా, యేసయ్యను చూడాలన్న వాంచుందా, యేసయ్య సన్నిధికి వెళ్ళాలన్న వాంచుందా, ఆయన ముఖదర్శనం చేయాలన్న వాంఛ నీలో ఉందా? ప్రియదేవుని బిడ్డ, ఆ విధంగా ఒకవేళ నీకు లేకపోతే యుదయకాల సమయంన ఒక తీర్మానం చేసుకుని, ప్రభా నిన్ను నేను వెతుకుతానయ్యా, ఒక్కసారి నా హృదయంలోనికి రాయా, నా ఇంటిలోనికి రాయ్యా, అసమాధానంతో నా కుటుంబం నిండిపోయిందయ్యా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా కుటుంబం ఉందయ్యా, అస్తవ్యస్తంగా నా జీవితం మారిపోయిందయ్యా, ఒక్కసారి నా జీవితంలోనికి వచ్చి నన్ను బాగు చేయను అడగగలిగితే, నిజంగా నీ హృదయ అంతరంగాన్ని గుర్తెరిగిన దేవుడు, జక్కయ్యని పిలిచినట్లుగా పేరు పెట్టి నిన్ను పిలవగలిగిన శక్తిమంతుడు ఆయన. ప్రియదేవుని బిడ్డ, నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నేమంటున్నాడంటే, నీ ఇంటికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ బ్రతుకు మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ ఇంట్లో నేను బస చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆయనను ఆహ్వానిస్తావా? యుదయకాల సమయంన ఆయన చూడాలన్న వాంఛ నీకుందా? ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో మరి ఆయనను ఆహ్వానిస్తే గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. అందరం ఒక ఆశతో, ప్రభువా నిన్ను నేను చూడాలి, నీవు నాకు కావాలి అని నువ్వు అడగగలిగితే తప్పకుండా ఆయన నీ జీవితంలో అడుగు పెట్టి నీ జీవితాన్ని అనేకులకు ఆశ్చర్య రీతిగా ఆయన మార్చిపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయం నా జక్కయ్యని మా ముందు ఉంచారయ్యా. వెదకుడి మీకు దొరుకునన్నావు. నిజంగా మిమ్మల్ని వెదకాలని, డబ్బును కాదు, ఆస్తిని కాదు, ఏదో సంపాదించాలని కాదు అయ్యా ప్రభు, దాని కొరకు మేము పరుగులిడి వెతకడం కాదు. కానీ ఇదిగో ప్రభా, మిమ్మల్ని వెతికితే మా జీవితంలో సమాధానం లభిస్తుంది, మిమ్మల్ని వెతికితే మా జీవితంలో సంతోషం లభిస్తుంది, మిమ్మల్ని కలిగి ఉంటే అన్నీ కూడా మేము కలిగి ఉన్నట్లే. యేసయ్యా, మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో ఈ ఉదయకాల సమయం నా ప్రభా, మీరు వారిని దర్శించండి అయ్యా. అయ్యా, పేరు పెట్టి ప్రభా ఒక్కొక్కరిని ప్రభా మీరు దర్శించమని అడుగుతున్నాం. వారి జీవితంలో ఉంటున్న శూన్యాన్ని మీరు తొలగించండి ప్రభా. అయ్యా, వారి బ్రతుకులు మీరు మార్చి ఇదిగో నాయన గొప్ప ఆశీర్వాదాన్ని, ఆశ్చర్య కార్యాలని ఒక్కొక్కరి జీవితంలో మీరు చేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్నీ